హే గైస్, ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పాను కదా లాస్ట్ టైం మీకు ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను, అందులో ఇది మీకు ఒక 15 వీడియోస్ రాబోతున్నాయని చెప్పి, అందులో ఇది వచ్చేటప్పటికి సెకండ్ వీడియో అనమాట. ఈ వీడియోలో అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలు పెట్టాలా లేకపోతే షార్ట్ వీడియోలు పెట్టాలా, ఒకవేళ రెండు కలిపి ఒక ఛానల్లో పెట్టుకోవచ్చా అనే దాని గురించి అయితే చెప్తాను. అలాగే మీకు లాంగ్ వీడియోస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా, షార్ట్ వీడియోస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే దాన్ని కూడా దీంట్లో ఆన్సర్ చేస్తాను అనమాట. అండ్ మీలో చాలా మందికి ఉపయోగపడే ఒక పాయింట్ గురించి చివరిలో అయితే చెప్తాను. అండ్ మీలో చాలా మంది ఆల్రెడీ ఛానల్స్ పెట్టి కూడా మిస్టేక్ చేసి ఉండొచ్చు, కాబట్టి చివరి వరకు అయితే చూడండి, అది మీకు చాలా యూస్ అయితే అవుతుందన్నమాట. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు మనం షార్ట్ వీడియోస్ చేయొచ్చా, షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో చెప్తాను చూడండి. షార్ట్ వీడియోని కేవలం 60 సెకండ్ల వరకు మాత్రమే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయగలం. యాక్చువల్గా కొన్ని రోజులు మనం వెనక్కి వెళ్తే మనకి గతంలో అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం అయితే మనకి షార్ట్ వీడియోస్ అనేది లేదు. యాక్చువల్గా టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన తర్వాత యూట్యూబ్ అయితే షార్ట్స్ అనేది తీసుకొచ్చింది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ యొక్క వ్యూవర్స్ అంటే యూట్యూబ్ వ్యూవర్స్ కానీ ఎవరైతే వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉంటారో వాళ్ళు ఎక్కువ సేపు వాళ్ళ యాప్లో గడపాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ని షార్ట్గా జనాలకు రీచ్ చేయాలన్న థాట్లో ఏ యాప్ అయినా కూడా అదే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటేనే కదా, ఇప్పుడు మనం ఉన్నాం, మనం యూట్యూబ్లో చూస్తేనే కదా యూట్యూబ్కి బెనిఫిట్. కాబట్టి ఆ రకంగా వాళ్ళు దాన్ని ఈ షార్ట్స్ అనేది దాన్ని తీసుకొచ్చారనమాట. అండ్ ఈ షార్ట్స్ అనేవి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, క్రియేట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ 16 సెకండ్స్ వీడియో కాబట్టి మీరు ఏది చేసినా, ఎలా క్రియేట్ చేసినా, లైక్ దాన్ని చిన్న వీడియోయే కాబట్టి ఈజీగా ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసేస్తారు. బట్ మీకు లాంగ్ వీడియోస్ సరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఒక లాంగ్ వీడియోని క్రియేట్ చేయాలంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ కూర్చున్నాను ఒక 5-7 మినిట్స్ ఆపకుండా ఈ కంటెంట్ అంతా గుర్తుపెట్టుకుని లేకపోతే పాయింట్స్ రాసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ సెటప్ సెట్ చేసుకోవడం ఇదంతా కూడా కొంచెం కష్టం. అలాగే లాంగ్ వీడియోస్ చేయడం అనేది కొంచెం కష్టం. బట్ మీకు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లాంగ్ వీడియోస్ యొక్క గ్రోత్ కానీ లాంగ్ వీడియోస్ రిజల్ట్ కానీ వేరే ఉంటుంది, షార్ట్ వీడియోస్ రిజల్ట్ వేరే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్రియేటింగ్ గురించి మాట్లాడుకున్నాం, అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఈ షార్ట్ వీడియోస్ అనేది ఈజీ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీని యొక్క వర్క్, ఏదైతే షార్ట్ వీడియోస్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఒక జనరల్ టాపిక్ లైక్ ఎలాంటి ఫుడ్ బ్లాగ్స్ కానీ లేకపోతే క్లోతింగ్ సంబంధించింది కానీ అందరికీ పీపుల్స్కి కావాల్సిన అందరి టాపిక్కి ఎంచుకున్నారంటే కనుక మీరు చాలా సెకండ్స్లో అంటే వితిన్ డేస్లో అంటే 1 మంత్లోనే టక్కమని మీరు గ్రో అయిపోవచ్చు అనమాట. మీరు చాలా యూట్యూబ్లో చూసే ఉంటారు, జస్ట్ 1 మంత్లోనే ప్లే బటన్స్ తీసుకుంటారు. ఒకప్పుడు ఉన్న అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే నేను ఛానల్స్కి వర్క్ చేసిన టైంలో అయితే ఒక ప్లే బటన్ అంటే ఎలా ఉండేదంటే అసలు వేరేగా ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడు అలా కాదు, ప్రతి టిక్టాకరు ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ వచ్చి రీల్స్ చేసి పాటలు పెట్టి ప్లే బటన్స్ తీసుకుంటున్నారు. బట్ ఒకప్పుడు ఎలా ఉండేది కాదనమాట. కాబట్టి షార్ట్ వీడియోస్ అనేవి వర్కింగ్ ప్రాసెస్ కంప్లీట్ వేరేగా ఉంటుంది, దాని నుంచి మీకు ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ దాని యొక్క గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ మీరు లాంగ్ వీడియోస్ ఎప్పుడైతే చేస్తారో దాని యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు లాంగ్ వీడియోస్ నేను చేస్తున్నాను, నాకు నాతో ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు, నా ఇన్ఫర్మేషన్ వినడానికి ఇష్టపడతారు. అలాగే మీరు చూడండి లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళ యొక్క గ్రోత్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు లాంగ్ వీడియోస్తోనే మీ ఛానల్ స్టార్ట్ చేయండి. మీరు ఒక బిగినర్ అయితే కనుక, మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే పర్లేదు కానీ యూట్యూబర్ అయితే పర్లేదు కానీ మీరు ఒకవేళ బిగినర్ అయితే కనుక దయచేసి మీరు మీ వీడియోస్ని లాంగ్ వీడియోస్తో స్టార్ట్ చేయడం చాలా బెటర్ అనమాట. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టచ్చు కానీ ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే పెట్టకండి, దానివల్ల మీ ఛానల్ అనేది పాడవుతుంది. అది ఎలా ఏంటనేది తర్వాత రాబోయే సీరీస్లో అయితే తెలుసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్ అయితే అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం ఈ షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టేస్తుంటారు, వీళ్ళకి 100,000 వ్యూస్ వచ్చేస్తున్నాయి కదా షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ వచ్చేస్తుంది అనుకుంటుంటారు. అది చాలా తప్పు అనమాట. యాక్చువల్గా అసలు మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఇందులో మీకు ఇక్కడ మనకి నాకు నేను వర్క్ చేసే ఒక ఛానల్ వాళ్ళ యొక్క రెవెన్యూ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వీళ్ళకి 6.6 మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఒక షార్ట్ వీడియోకి, ఒక వీడియోకి 6.6 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. వాళ్ళ సబ్స్క్రైబర్ దానివల్ల ఆ వీడియో వాళ్ళు వచ్చిన సబ్స్క్రైబర్ కొంటూ 12,200 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ పక్కన మీరు రెవెన్యూ చూడండి, రెవెన్యూ ఎంత చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ రెవెన్యూ వచ్చేసరికి 5,854 రూపాయలు వచ్చినాయి అనమాట. అంటే 6 మిలియన్లు అంటే 66 లక్షల మంది చూస్తే వీళ్ళకి వచ్చేసరికి జస్ట్ ఓన్లీ 5,854 రూపీస్ మాత్రమే రావడం జరిగింది అనమాట షార్ట్ వీడియోస్కి. ఏ షార్ట్ వీడియోస్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. ఇంకా లాంగ్ వీడియోస్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇంకా లాంగ్ వీడియోస్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇది వేరే క్రియేటర్, వీళ్ళకి 2.9 మిలియన్ వ్యూస్ వస్తే వీళ్ళకి దాని నుంచి వాచ్ టైం అనేది 1,17,000 వాచ్ టైం వచ్చింది. అండ్ వీళ్ళకి సబ్స్క్రైబర్ కౌంట్ ఓన్లీ 5,200 అంటే ఇక్కడ మీకు చాలా తక్కువ చూడండి. షార్ట్ వీడియోస్లో సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా చెప్పాను కదా మీకు ఇందాక, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే వచ్చేసి ఈజీగా ఎందుకు సక్సెస్ అయిపోతున్నారంటే ఇదే రీజన్ అనమాట. చాలా ఈజీగా అది రీచ్ అవుతుంది కాబట్టి మీకు ఆ రకంగా అవుతుంది. ఇక్కడ లాంగ్ వీడియోస్కి అనేది మీకు సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా తక్కువ వచ్చింది, కానీ దాని యొక్క రెవెన్యూ చూడండి. మీరు రెవెన్యూ చూసుకున్నట్టయితే మీకు వచ్చేసరికి ఇక్కడ 56,329 రూపీస్, ఒకవేళ మీరు చూసుకోండి 56,000 చూసుకోండి పోని 56,000 రూపీస్ వచ్చినాయి ఓన్లీ
2.9 అంటే ఒక 3 మిలియన్ కంటే ఇక్కడ చూడండి మీకు హాఫ్ వ్యూస్ అంటే ఇక్కడ 6.6 మిలియన్ వ్యూస్ అంటే అందులో సగం చూసుకోండి పోనీ 3 మిలియన్ వ్యూస్కే 56,000 రూపాయలు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మీకు లాంగ్ వీడియోస్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంటుంది. మీరు డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ వచ్చేటప్పటికి లాంగ్ వీడియోస్ చేయమని చెప్తాను అనమాట. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే చాలామంది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు కలిపి ఒక దాంట్లో పెట్టచ్చు అని అడుగుతుంటారు, చాలామంది పెడుతూ ఉంటారు. ఇక్కడ నా సజెషన్ అయితే పెట్టొద్దు, మీరైతే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టద్దు. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా, మీరు ఒక సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి మీకు 1 లక్షలో సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ అదే పేరుతో ఇప్పుడు సపోజ్ టెక్ ప్యాడ్ అనుకోండి, టెక్ ప్యాడ్ షార్ట్స్ అని వేరే ఛానల్ స్టార్ట్ చేసి అందులో షార్ట్స్ పెట్టుకోండి, కానీ రెండు ఒక దాంట్లో పెట్టుకోద్దు. దానివల్ల మీ లాంగ్ వీడియోస్కి ఇబ్బంది అవుతుంది, మీ ఛానల్ యొక్క గ్రోత్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అనే దాని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే లాంగ్ వీడియోస్ యొక్క ఈ రీచ్ అనేది అంటే అది వెళ్ళే విధానం కానీ, సజెస్ట్ అయ్యే విధానం కానీ, లేకపోతే దాని యొక్క పీపుల్స్ వచ్చి అది చూసే విధానం కానీ, కంప్లీట్ స్ట్రాటజీ కానీ, లేకపోతే దాని యొక్క అల్గారిథం కానీ కంప్లీట్గా వేరే ఉంటుంది. షార్ట్ వీడియోస్ది కంప్లీట్గా వేరేగా ఉంటుంది, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది మీకైతే వర్కౌట్ కాదనమాట. కాబట్టి మీరు అలా అయితే చేయాలి. దాన్ని ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఛానల్ స్టార్ట్ చేసే ముందు చేస్తున్న బ్లండర్ ఏంటి అంటే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోవట్లేదు అండ్ ఛానల్ నేమ్ పెట్టుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారనమాట. దీని గురించి నెక్స్ట్ రాబోయే వీడియోలో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనే వీడియో రాబోతుంది. అందులో కంప్లీట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ క్రియేట్ చేసేస్తుంటే దాని బ్రాండ్ అకౌంట్కి ఎలా లింక్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో రాబోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.